కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 34వ సంచికలో ప్రధాన అంశం ఈ వారం వ్యక్తి, ఈ వారం స్ఫూర్తి. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి ఈ వారం తెలుసుకుందామండి. ఒక్కసారి మళ్ళీ క్రిందటి వారాల్లోకి వెళతాను. మనం 2 నెలల క్రిందట దశరథ మాంజీ అని ఆయన కొండని తవ్వి రోడ్డుని వేశారు, ఆ ఊరు ప్రజలకి నగరానికి చేరుకునేటటువంటి దగ్గర త్రోవని కల్పించారు, అది కూడా ఆయన దాదాపుగా 25 సంవత్సరాల పైగా ఒక్కడే వేశాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత వారాల్లో ఒక సంచికలో జాదవ్ పెయ్యంగ్ అని ఆయన గురించి మాట్లాడుకున్నాం. ఆయన హై స్కూల్ మధ్యలో చదువు ఆపేసినా కానీ ఆయన చేసిన పని ఏమిటంటే 15-20 సంవత్సరాల్లో ఆయన ఒక సహజారణ్యాన్ని సృష్టించారు. కొన్ని 100 హెక్టార్ల విస్తీర్ణంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఆయన అడవిని పెంచారు, ఆయన గురించి మాట్లాడుకున్నాం. అలాగే 4-5 వారాల క్రిందట మనం సాలు మరద తిమ్మక్క అని కర్ణాటకలో 30 సంవత్సరాల క్రిందట 300 మర్రి చెట్లు నాటిన మహిళ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ తర్వాత వాళ్ళు పత్రికల్లోకి వచ్చారు, ప్రాచుర్యంలోకి వచ్చారు, కానీ ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళు పేరు కావాలి అని చెయ్యలేదు. వాళ్ళకి అలా చేయాలనిపించింది, చేశారు. అది తర్వాత తరాలకి ఎంతగానో ప్రభావితం చేసింది, ఉపయోగపడింది, వాళ్ళకు కూడా ప్రాచుర్యం లభించింది. అలాంటి చెందినటువంటి ఈయన వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి. ఈయన నిరక్షరాస్యుడేం కాదు, ఈయన ఇంజనీరింగ్ చదువుకున్నారు, మెకానికల్ ఇంజనీర్ కూడాను. కాకపోతే మనం ఆ దశరథ మాంజీ, జాదవ్ పెయ్యాంగ్, సాలుమరద తిమ్మక్క అలాంటి పనులు చేసిన వాళ్ళు మనకి చరిత్రలో కానీ ప్రపంచంలో వేరే దేశాల్లో కానీ ఎక్కడైనా కనిపించవచ్చు, కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి చేసినటువంటి ప్రత్యేకమైన పని చేసిన వాళ్ళు మనం ప్రపంచం అంతా వెతికినా కానీ ఎక్కడా కనిపించే సూచనలు లేవండి. ఎందుకంటే ఈయన చేసిన పని అంత ప్రత్యేకమైంది. ఆ పనికి గాను ఈయనకి 2013 డిసెంబర్లో సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు మన బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు కూడా అందించారు. వాళ్ళు ఏం చేశారంటే సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు కొంతమంది దేశ వ్యాప్తంగా ఒక 12 మంది సీనియర్ సిటిజన్స్ని, అంటే 60 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తుల్ని తీసుకుని వాళ్ళకి ఈ ప్రత్యేకమైనటువంటి బహుమతులు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందించారు. ఎందుకు? ఈ సీనియర్ సిటిజన్స్ చేసినటువంటి ప్రత్యేకమైన సేవలు, ఆ సీనియర్ సిటిజన్స్ కూడా అంతగా గుర్తింపు పొందని వాళ్ళు, అంటే అన్సంగ్ హీరోస్ అంటారు చూడండి ఇంగ్లీష్లో, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు 12 మందికి వాళ్ళు అవార్డులు ఇచ్చారు. వాళ్ళల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి ఉన్నారు. వీళ్ళందరూ చేసిన పనులు ఏమిటంటే తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను మెరుగుపరచడానికి, తద్వారా సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి దోహదపడడానికి అవసరమైనటువంటి పనులు చేశారు వాళ్ళు. అందరూ ఒక రకం కాదు, 12 మంది 12 రకాల రంగాల్లో వాళ్ళు ప్రజలకి, సమాజానికి, తద్వారా దేశానికి సేవ చేశారు. వాళ్ళల్లో ఒకడు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. ఈయన ప్రత్యేకతని, ఈయన చేసినటువంటి సేవలని మీరు గమనిస్తే అవునండి, ప్రపంచంలో నిజంగా ఎవరైనా ఇలాంటివి చేసుకుంటారా అనుకుంటారనమాట మీరు. పైగా ఆయన ఇలాంటి పని గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఈయన చేసిన పని ఏమిటో తెలుసుకోవడానికి ముందు మనం ఇంకొక కోణం చూద్దాం. భారతదేశంలో ఎక్కడైనానండి బాగా ఉత్తేజం కలిగించే వ్యక్తులు ఉంటారు, మంచి పనులు చేసిన వ్యక్తులు ఉంటారు, మంచి మనసు కలిగిన వ్యక్తులు ఉంటారు, సమాజానికి సేవ చేసే వ్యక్తులు ఉంటారు. అలాగే వెలుగు ఉన్నప్పుడు ఆ పక్కనే నీడ కూడా ఉంటుంది కదా, ఆ రెండో కోణం కూడా ఉంటుంది ఏ దేశంలోనైనా. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, భారతదేశంలోని వార్తాపత్రికలను గమనించి ఒక్కొక్కసారి ఆ వార్తలను మనం నెమరు వేసుకుంటుంటే కొన్ని వార్తలు చూడండి, పూర్తి కాకుండానే నిలిచిపోయిన వంతెన, అసలు వంతెన కట్టకుండానే డబ్బులు వసూలు చేసినటువంటి కాంట్రాక్టర్లు, వారికి సహాయపడిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, నాణ్యత లోపించిన వంతెన నిర్మాణం, ఆవిష్కరణకు ముందే కూలిపోయిన వంతెన, అసలు ఈ వంతెనల నిర్మాణంలో జాప్యం జరగడం, ఇలాంటి వార్తలన్నీ బోల్డ్ అని చోట వింటూ ఉంటాం కదా. వీటన్నిటికీ కారణం ఏమిటండి? అవినీతి, స్వార్థం, ఏమిటంటే ప్రజల సంక్షేమం గురించి వాళ్ళకి దృష్టి లేకపోవడం, ఏ పైనైనా చేయొచ్చు, ఎలాగైనా తప్పించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉండడం, వీటన్నిటితోటి అన్ని రంగాల్లోనూ అవినీతి పెరిగిపోయి ఇలా
పక్కాల్లో కూడా ప్రభుత్వం డబ్బుతో కట్టేటటువంటి కట్టడాల్లో వంతెనలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, వాటిలో నాణ్యం లోపించడం కానివ్వండి, నాణ్యత లోపించడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇలాంటి వ్యక్తులు ప్రబలినటువంటి భారతదేశపు సామాజిక నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి చేసిన పనేమిటో తెలుసా అండి? 100కు పైగా వేలాడే వంతెనలు నిర్మించారు ఆయన. ఆయన్ని బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి. వేలాడే వంతెనలు ఇదేదో కొత్తగా ఉంది కదా? అవునండి, కొన్ని కొన్ని చోట్ల బాగా మారుమూల ప్రాంతాల్లో మనకి కాంక్రీటు వంతెనలు నిర్మించడానికి అవకాశాలు లేకపోవచ్చు, ప్రభుత్వానికి అవసరం కూడా కనిపించకపోవచ్చు. అలాంటి ప్రదేశాల్లో ఈ వ్యక్తి గత 25 సంవత్సరాలుగా 100కు పైగా చిన్న చిన్న వంతెనలేనండి, వంతెన చిన్నదే అవ్వచ్చు, కానీ అది కలిగించినటువంటి ప్రభావం అత్యధికంగా ఉంటుంది, దాని గురించి కూడా చెప్తాను. అలాగా 100కి మించినటువంటి ఈ వేలాడే వంతెనల్ని కట్టారు. అవేవో తాత్కాలికంగా 1-2 సంవత్సరాల్లో ఉండిపోయేవి కాదండి, ఆయన మొట్టమొదటిసారిగా కట్టిన వంతెన ఇంకా దృఢంగా ఉంది, మరికొన్ని 100 సంవత్సరాలు కూడా ఉంటుందని ఆయన చెప్తున్నారు. అలాంటి వ్యక్తి, ఆయన పేరు గిరీష్ భరద్వాజ్. ఈయన కర్ణాటకలో ఉన్నారండి. కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో, పశ్చిమ పర్వత సానువుల్లో ఉండేటటువంటి ఊళ్ళల్లో ఈయన ఒక మెకానికల్ ఇంజనీర్. ఆయన జీవిత చరిత్ర చెప్తాను. ఇంకా ఆయన చేసినటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన 1989లో మొట్టమొదటిసారిగా ఒక మారుమూల గ్రామంలో నదిని దాటడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం వేలాడే వంతెనని కట్టారు. అది కేవలం 100 మీటర్ల లోపు పొడవు మాత్రమే, అది ఎంత అనేది కాదు, దానివల్ల వచ్చినటువంటి మార్పు అనితర సాధ్యమైంది. అది ఆ ఊరి ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన్ని దేవుడిలాగా పూజిస్తూ ఉంటారు. ఈ పనంతా ఆయన స్వచ్ఛందంగా చేశారండి. అప్పుడు గత 25 సంవత్సరాలుగా 100కి పైగా ఇలాంటి వేలాడే వంతెనలు కర్ణాటకలోను, కొన్ని కేరళలోను, కొన్ని ఆంధ్రప్రదేశ్లోను ఆయన కట్టడానికి సహాయం చేశారు. తన సాంకేతిక నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. అంటే ఊహించండి, 25 సంవత్సరాల్లో 100కు పైగా, ఇది 2011కి ఆయన 100 వంతెనలు కట్టారండి. అంటే ఇప్పటికే ఇంకొక 3 సంవత్సరాలు అయింది కదా, బహుశా ఇంకొక 5 వేసుకున్నా కానీ 115 వంతెనలు అయి ఉంటాయి ఈ పాటికి. అంటే సంవత్సరానికి ఎన్ని అయి ఉంటాయండి? సంవత్సరానికి దాదాపుగా 5 వంతెనలు కట్టి ఉండాలి ఆయన. అంటే ఒక్కొక్క వంతెన నిర్మాణానికి 2.5 నెలలు మాత్రమే పడుతుంది. ఆలోచించండి, మరి ఆయన ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు 2.5 నెలల్లో వేలాడే వంతెనని ప్రజలకి, అది కూడా సంవత్సరాల తరబడి ఉపయోగపడేది, అదేదో తాత్కాలికంగా ఉండేది కాదు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన అభివృద్ధి చేయడమే కాకుండా ఆయన స్వచ్ఛందంగా ఎవరు అభ్యర్థిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ బ్రిడ్జిని కట్టి ఆ ప్రజలకు సహాయం చేస్తూ ఉంటూ ఉన్నారు ఆయన. ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు మామూలుగా కాంక్రీట్ బ్రిడ్జ్ కానీ, శాశ్వతంగా మన వాహనాలు అవి నడిచేటటువంటి బ్రిడ్జ్ కానీ కట్టాలంటే కనీసం 1.5 సంవత్సరం పడుతుందండి. అది కూడా ఏమిటి, అవినీతి అక్రమాలు ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా నిజాయితీ గల కాంట్రాక్టరు, నిజాయితీ గల వ్యక్తి వీటిని ఒక పక్కా బ్రిడ్జ్ కట్టాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. మరి ఈయన 2.5 నెలల్లోనే ప్రజలకి ఉపయోగపడేటటువంటి వేలాడే వంతెన కడుతున్నారు. అది వాహనాలకు ఉపయోగపడకపోవచ్చు, వేలాడే వంతెన కేవలం ప్రజల రహదారిగానే ఉపయోగపడవచ్చు, కానీ ఆయన కలిపేటటువంటి ప్రాంతాలు, ఆయన ఒకదానికొకటి కలిపి ప్రజలకి ఉపయోగపడేటటువంటి సంఘటనలు, ఆ పరిసరాలు గమనిస్తే ఆయన ఆ ప్రజల జీవితాల్లో, ఆ పరిసరాల ఆర్థిక పరిస్థితుల్లో ఎంత మార్పు తీసుకొచ్చారో తెలుస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇలాగా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా వెతకండి, ఒక మనిషి 25 సంవత్సరాల పాటు అత్యవసరమైనటువంటి అవసరాల్లో ఉన్న ప్రజలకి, పరిసరాలకి ఇలా వేలాడే వంతెనలు నిర్మించడానికి సాంకేతిక సహకారాన్ని, స్వచ్ఛందంగా తన సేవలని అందిస్తున్న వ్యక్తి ఇంకెక్కడైనా కనిపిస్తారండి? బహుశా నాకైతే కనిపించలేదు, అందుకే చెప్పాను ఈయన చాలా ప్రత్యేకత ఉన్న వ్యక్తి అని. ఈ వంతెనలు వంతెనలు అంటున్నాం ఎందుకు, అంత అత్యవసరం ఏమిటి, ఈ వంతెన వల్ల అంత మార్పు ఎలా వస్తుంది, ముందు ఆ విషయం చూసి తర్వాత ఈ గిరీష్ భరద్వాజ్ గారి యొక్క జీవన నేపథ్యం, అసలు ఆయన ఇలాంటి పని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దానిలోకి వెళ్దాం. కర్ణాటక కేరళ ఆ సరిహద్దుల్లోనండి, మీకు ఎవరికైనా దాంతో కనుక పరిచయం ఉండి ఉంటే, ఆ పశ్చిమ పర్వత సానువుల్లో
ఎలా ఉంటుందంటే చక్కగా చాలా గ్రీనరీగా ఉండేటటువంటి కొండలు, లోయలు, అలాగే అక్కడ చక్కగా బొమ్మరిళ్ళులాగా ఉంటే ఇళ్ళు, ఇలాంటివన్నీ చూడడానికి చాలా ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేటటువంటి పరిసరాలు అవన్నీ. మామూలుగా మనం ఎప్పుడైనా వెళ్ళి చూడడానికి బాగానే ఉంటుంది, వర్షం కురిసినప్పుడైతే మరింత అందంగా ఉంటుంది. ఆ కొండ చర్యల మీద నుంచి జారిపడే వర్షం, అక్కడ నుంచి అప్పుడప్పుడు రూపుదిద్దుకునేటటువంటి జలపాతాలు, అంతకుమించి గలగలా పారే నదులు, సెలయేళ్ళు, ఇవన్నీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాకాలం అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు కూర్చుంటే ఆహా ఎంత హాయిగా ఉంది, మన మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడులన్నీ మాయమైనవి అనిపిస్తూ ఉంటుంది. అంత చక్కటి సుందర ప్రదేశంలో అక్కడే ఉండేటటువంటి ప్రజల ఇబ్బందులు వేరే విధంగా ఉంటాయండి. అవేంటంటే అక్కడ నదులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, అలాగే ఈ పశ్చిమ పర్వత సానువులు కర్ణాటక కేరళ ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వర్షాపాతం కూడా చాలా ఎక్కువ. సంవత్సరానికి దాదాపుగా 5 నెలలు 6 నెలల పాటు వర్షాలే ఉంటాయి. వర్షాలు ఉన్నప్పుడల్లా ఈ నదులు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ అక్కడే ఉండేటటువంటి మనుషులు ఊహించుకుంటే ఈ నదులు పొంగి పొర్లేటప్పుడు ఊరికి ఊరికి మధ్యన ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలన్నా, మారుమూల ప్రాంతాల్లో నుంచి ప్రధాన నగరానికి రావాలన్నా ఆ నదిని దాటి రావాల్సి వస్తుంది. ఊహించుకోండి ఒకసారి 5 నెలల పాటు అలా ఉప్పొంగి వరదలు వచ్చేటటువంటి నదులను దాటి వేరే ఊళ్ళకెళ్ళి వాళ్ళు పనులు చేసుకోవాలనుకున్నా, మిగతా కార్యక్రమాలు చేయాలి, కానీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఊహించుకోండి. ముఖ్యంగా పిల్లల చదువులు, ఆ చిన్న చిన్న ఊర్లలో నుంచి ప్రధాన పట్టణానికి నదిని దాటి రావాలంటే సంవత్సరానికి 6 నెలల పాటు పొంగి పొర్లే నదులు, పిల్లల చదువులు ఒక సమస్య, వైద్య సదుపాయాలు. అలాంటి మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అత్యవసరంగా వైద్య సదుపాయం కావాలంటే డాక్టర్లు రావడానికి కూడా కష్టం, ఎందుకంటే నదిని దాటుకుంటూ రావాలి కాబట్టి. అట్లాగే ఆ ఊర్లో ఉండే ప్రజలు పనులు చేయాలి, పనులు చేస్తే కనుక వాళ్ళకి ఆర్థిక స్వావలంబన వచ్చేది. మరి పనులు ఎక్కడి నుంచి చేస్తారు, సంవత్సరానికి 6 నెలల పాటు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటూ ఉంటేను. వీటన్నిటికీ మించి ఇంకా ఆలోచిస్తానండి, సామాజికంగా అలాంటి ఊర్లలో ఉండే వాళ్ళకి సంబంధాలు ఇవ్వడానికి కూడా, పిల్లల్ని ఇవ్వడానికి కూడా వెళ్ళలేక ముందురారు. ఇవన్నీ మనకి చాలా లోతుగా సామాజిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే కానీ తెలియదండి. మామూలుగా చూస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వర్షాలు వచ్చినప్పుడు నదులు పొంగిపోతున్నాయి అనుకుంటాం, కానీ అన్ని కోణాలను చూస్తే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళకి నదులు పొంగి పొర్లినప్పుడు ప్రధాన నగరాలకి ప్రవేశం లేని వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మరి వాళ్ళు ఎలా ఈ నదులను దాటడానికి ఏం చేస్తారు, సహజంగానే మరి బోట్లు ఉంటాయి, పడవలు ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఈ పడవలు కూడా ఏమిటి, సాయంకాలం 6 గంటలు దాటితే పనిచేయవు. అక్కడుండే పిల్లల్ని పడవలో ఎక్కించి మళ్ళీ దూరానికి పంపించి చదువులు చెప్పించాలంటే ఈ తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళకి గుండెలు బిగబట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ వరదల నీటిలో ఈ పడవ వెళ్ళేటప్పుడు ఆ పడవకి చిల్లులు పడడం, దాంట్లో నీళ్లను తోడి పక్కన పోసేయడం, పిల్లలు వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వస్తారా లేదా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే రాత్రిపూట అయితే అసలు పడవే ఉండదు. మరి రాత్రిపూట హఠాత్తుగా ఎవరికైనా వైద్య సదుపాయం అవసరమైతే ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయండి. ఈ ఇబ్బందులు ఇప్పటికి కూడా మీరు పేపర్లో చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నదులు పొంగిపొర్లే ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ వంతెనలు అవి నిర్మించినటువంటి ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైనటువంటి ఒక ప్రదేశం నుంచి మొదలు పెట్టారు ఈయన తన ఉద్యమాన్ని. ఆయన ఉద్యమంలాగా అనుకోలేదు, ఆయన బలవంతంగా ఇందులోకి లాగబడ్డారు. అది ఆయన 25 సంవత్సరాలుగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి అత్యవసరమైనటువంటి ప్రదేశాల్లో ప్రజల యొక్క అభ్యర్థన మేరకు వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ, ఈయన మాత్రమే ఏవో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈయన కట్టించి పెట్టడం కాదు, వాళ్ళను కూడా స్వచ్ఛంద సేవకులుగా చేస్తూ ఈయన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈయన కొంత సామాగ్రిని సమకూరుస్తూ వాళ్లతో కలిసి ఈయన ఇలాంటి వంతెనల్ని 2.5 నెలల్లో పూర్తి చేసి వాళ్ళ జీవిత ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటున్నారండి ఈయన. మరి గవర్నమెంట్ చేయొచ్చు కదా, ఈయన ఎందుకు చేయడం, ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు, ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు అంటే మీకు అందరికీ తెలుసు, దానికి వేరే కారణాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ కడితే మనకేమొస్తుంది, ఇక్కడ కడితే మనకు ఓట్లు వస్తాయా, లేకుంటే ఇక్కడ కడితే ఈ కట్టినటువంటి ఆ నిర్మాణానికైన ఖర్చుల్ని టోల్గేట్ ద్వారా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా, ఇలాంటివి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. కారణాలు ఏవైనా కానీ అన్ని ఊళ్ళల్లోనూ మరి గవర్నమెంట్ నిర్మించేటటువంటి వారధుల కోసం వేచి చూడలేరు కదా ప్రజలు వాళ్ళ ఇబ్బందులు. అలాంటి వాళ్ళ కోసం
ఈ గిరీష్ భరద్వాజ్ కర్ణాటకలో మొదలుపెట్టినటువంటి ఉద్యమం గత 25 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉందండి. ఆయన కేరళలో కొన్ని చోట్ల, ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఇలాంటివి నిర్మించారట, ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు, అయినా కానీ అలుపెరుగని యోధుడిలాగా ఈ కార్యక్రమాన్ని అలా కొనసాగిస్తున్నారు. అందుకే ఆయన్ని బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. మనం దశరథ మాంజీని మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని, అలాగే జాదవ్ పేయంగ్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అన్నట్టుగానే ఈ గిరీష్ భరద్వాజ్ని బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారండి. ఇదండి ఆయన చేసిన పని. అసలు ఈ పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆయన నేపథ్యం ఏమిటి, దానిలోకి వెళితే ఆయన జీవితం ఎంత స్ఫూర్తిదాయకమో తెలుస్తుంది. గిరీష్ భరద్వాజ్ అన్న ఆయన పూర్వీకులు కర్ణాటకలో, కర్ణాటక కేరళ ఆ సరిహద్దు ప్రాంతాల్లోనండి, SULLIA అని ఉంది, సుల్లియా అంటారో సలియా అంటారో అలాంటి నగరంలో దగ్గరలో అరంబూర్ అని ఆ ఊరికి చెందిన వాళ్ళు గిరీష్ భరద్వాజ్ వాళ్ళ పూర్వీకులు. వాళ్ళ నాన్నగారు ఒక ఇంజనీర్, ఆయన ఉద్యోగరీత్యా మంగళూరులో ఉంటుంటే 1950లో మనం మాట్లాడుకోబోతున్న ఈ గిరీష్ భరద్వాజ్ అన్న ఆయన మంగళూరులో 1950లో పుట్టారు. వాళ్ళ నాన్నగారు కూడా ఇంజనీరు, ఈయన కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు మాండ్యా, బెంగళూరు దగ్గరలో ఉన్న మాండ్యా ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని 1973లో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. డిగ్రీ తీసుకున్నాక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నేను ఎక్కడైనా ఒక మంచి ఉద్యోగం చూసుకుంటాను, గవర్నమెంట్ ఫ్యాక్టరీలోనే కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కానీ ఉద్యోగం చూసుకుని మంచి పొజిషన్కి వెళ్ళి ఆ ఫ్యాక్టరీకి అధిపతిని అవుతాను అని చెప్పారు. అయితే వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు, అబ్బాయి నువ్వు ఉద్యోగం కావాలి కావాలి అని వేరే వాళ్ళ దగ్గరికి వెళుతున్నావు అంటే నువ్వు భిక్ష కోసం వెళుతున్నట్టు, నీ భిక్షాపాత్ర ఏమిటంటే నీ డిగ్రీ, ఈ డిగ్రీ ఉంది, ఈ డిగ్రీకి మీరు భిక్ష వేయండి, ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి అని వాళ్ళు అడుక్కోవడానికి వెళుతున్నావు, అది మంచిది కాదబ్బాయి. నిజంగా కనుక నువ్వు నీ అంతటా నువ్వు పేరు తెచ్చుకోవాలి సంపాదించాలని అంటే నువ్వు సొంతంగా ఏదైనా ఈ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఏదైనా పెట్టుకో, అలా పెట్టుకుంటే నీలో సత్తా ఏదో బయటకు వస్తుంది, ఇలా ఉద్యోగాల వెనకబడి నాకు ఉద్యోగం అని అడగాల్సిన అవసరం లేదు అని ఆయన ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని వాళ్ళ అబ్బాయికి సూచించారు. అప్పుడు ఈ గిరీష్ భరద్వాజ్ ఆలోచించి ఏం చేద్దామా అని మంగళూరులో కాకుండా వాళ్ళ సొంత ఊరు, అంటే వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి ఊరు ఆ సలియా అనే దగ్గరలో అరంబూర్ ఆ దగ్గరలో ఆయన ఒక వర్క్ షాప్ మొదలుపెట్టారు. ఈయన మెకానికల్ ఇంజనీర్ కదా, వర్క్ షాప్లో ఏమిటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చిన్న చిన్న గ్రామాలు, వాళ్ళకి ట్రాక్టర్లు అలాగే ఈ వ్యవసాయ పరికరాలు తయారు చేయడం, వాటికి రిపేర్లు చేయడం ఇలాంటిది చిన్నగా మొదలుపెట్టారు ఆ ఊళ్ళో. దాని పేరు ఆయుష్ శిల్ప అని పేరు పెట్టారు ఆయన వర్క్ షాప్ పేరు పెట్టి ఆ పనులు చేస్తూ ఉన్నారు. ఆ దగ్గరలోనే ఇది 1975లో మొదలుపెట్టారు. ఆ దగ్గరలో ఒక రబ్బర్ ఫ్యాక్టరీ కడుతూ రబ్బర్ ఫ్యాక్టరీకి కావలసినటువంటి యంత్ర పరికరాల విడిభాగాలు తయారు చేయడానికి ఈయనకి ఆర్డర్ ఇచ్చారు. దాంతో ఈయన వర్క్ షాప్ కూడా బాగా నడవడం మొదలుపెట్టింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా పెద్దగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా నాగరికత అభివృద్ధి చెందిన వాళ్ళు కాదు. ఇది మనం 1975 గురించి మాట్లాడుకుంటున్నామండి, అంటే దాదాపుగా 40 సంవత్సరాల క్రిందట. ఆయన అలాంటి రోజుల్లో ఏమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఈయనే పెద్ద ఇంజనీర్, ఒక వర్క్ షాప్ ఉంది కాస్త చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి. ఈయన్ని ఆ రోజుల్లోనే వాళ్ళు విశ్వేశ్వరయ్య అని పిలుచుకునే వాళ్ళట, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాగాను. అలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక 14-15 సంవత్సరాల పాటు వర్క్ షాప్ బ్రహ్మాండంగా నడుస్తోంది. ఆయన 10 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నారు అని వర్క్స్ తెచ్చుకుంటున్నారు, వర్క్స్ చేస్తున్నారు. అలా జరిగింటే కనుక మనం ఈరోజు ఈ కథ చెప్పుకునే అవసరం ఉండేది కాదండి. 1989 ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక సంఘటన ఆయన జీవితాన్ని ఒక మలుపు తిప్పడమే కాకుండా ఈరోజు మనం ఈ కథ చెప్పుకోవడానికి గత 25 సంవత్సరాలుగా ఆయన 115 చోట్ల సుమారుగా, 100కి మించి ఖచ్చితంగాను 115 చోట్ల ప్రజల యొక్క జీవన విధానాలను మార్చడానికి దారితీసింది. ఏం జరిగిందంటే ఈయన అరంబూర్ అనే చిన్న ఊరు అనుకున్నాం కదా, ఆ ఊళ్ళో అడవులు కూడా ఉండే దగ్గరలోనూ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఆ ఊర్లో పనిచేసిన ఆయన వేరే ఊరికి వెళ్ళాడు. అక్కడ నిసర్గధామ్ అని, అది ప్రాంతం పేరో మరి అదే నిసర్గధామ్ అని రాశారండి, అక్కడ వాళ్ళు ఒక తాత్కాలికంగా నది దాటడానికి వంతెన లాంటిది కట్టాలి అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అనిపించింది.
ఆయన మిత్రుడు ఒక ఆయన్ని కలుసుకుని ఆయనతో చెప్పాడు, నేను పలానా ఊళ్ళో పనిచేసి వచ్చాను, అక్కడ గిరీష్ భరద్వాజ్ అని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇక్కడ తాత్కాలికంగా ఒక వంతెన కట్టడానికి ఆయన సహాయం చేస్తాడేమో అడుగు అని పంపించారు. ఆయన వచ్చి గిరీష్ భరద్వాజ్ని అడిగాడు, ఇలా ఈ ఊళ్ళో పనిచేసి వెళ్ళిన ఫారెస్ట్ ఆఫీసర్ గారు నేను పిలుస్తున్నారు, అక్కడేదో తాత్కాలికంగా వాగు లాంటిది ఉంది పెద్దది, దాన్ని దాటడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నువ్వైనా వంతెన లాంటిది కట్టవా అంటే నేనేమిటండి వంతెన కట్టడం ఏంటి, నేను ఏదో వర్క్షాప్ చేసుకుంటున్నాను అని అన్నాడు ఆయన. అంటే ఆయన అలా కాదు అని ఈ మధ్యలో వచ్చిన ఆయన తీసుకెళ్ళి తను ఉంటున్నటువంటి ప్రదేశంలో ఒక వీధికి అటు ఇటు ఉన్న రెండు ఇళ్ల మధ్యన తాడుతోటి వంతెన లాంటిది వేసి వేలాడే వంతెన లాంటిది ఇదిగో ఇలా ఉంటుంది అని మోడల్కి చూపించాడు. నిజం వంతెన కాదు, మన హరిద్వార్లో అనుకుంటా కదా లక్ష్మణ ఝోలా ఉంది కదా, ఆ లక్ష్మణ ఝోలా లాంటిది ఇలా నువ్వు మంచి తాళ్లతోటి పెద్ద డిజైన్ తోటి కడితే బాగుంటుంది అని ఒక మోడల్ చూపించారు. అది చూసి వెనక్కి వచ్చాడు ఈ గిరీష్ భరద్వాజ్. కానీ ఆయనకేం అనిపించలేదు, ఎట్లా కడతాం, ఆయనేమి సివిల్ ఇంజనీర్ కాదు, ఆయనేమో మెకానికల్ ఇంజనీరు. సరిగ్గా ఈ సంఘటన జరిగినటువంటి సందర్భంలోనే ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న ప్రజలు ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి ఈ విషయం తెలియదండి వాళ్ళకి, ఏది ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్ ఈయన్ని పిలిచాడు వంతెన కట్టడానికి అడిగాడన్న విషయం తెలియకుండానే ప్రజలందరూ ఈయన దగ్గరికి వచ్చి, మన పక్కన పయస్విని నది ఉంది, ఈ నది దాటడానికి మేమందరం ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలుసు కదా సంవత్సరానికి దాదాపుగా సగం నెలలు వర్షాలే ఉంటున్నాయి, మన పిల్లల చదువులకు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, మనకి పనులు చేసుకోవడానికి కూడా కరువు కాలంలాగా ఉంటుంది అని, మీరే ఏదైనా చేయాలని వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన ఇదేమిటి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు అడిగారు, సరిగ్గా ఇదే సమయంలో వీళ్ళు వచ్చారు, వీళ్ళ కూడా చెప్పాడు, బాబు నాకు సేమిరా కుదరదు, నాకేం తెలుస్తుందండి నేను మెకానికల్ ఇంజనీర్ నేను. వాళ్ళు మాత్రం వదలలేదు, ఏమైనా సరే మీరు కట్టి తీరాలండి, మీరు మాకు సహాయం చేసి తీరాలి అన్నారు. ఇక వాళ్ళ అభ్యర్థన విన్నాక అక్కడ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఫ్రెండ్ ఒక మోడల్ చూపించాడు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలకు ఏదైనా సహాయం చేద్దాం అనుకుని ఆయన చదవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన సివిల్ ఇంజనీర్ కాదు కదా, ఆయనకున్నటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ నేపథ్యంతో పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. 1989 కర్ణాటకలో మారుమూల పల్లెటూళ్ళలో పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయండి ఈ బ్రిడ్జిలు కట్టడానికి అని ఏం చేశారంటే, ఆ దగ్గరలో ఉన్న సూరత్కల్ యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు తీసుకున్నారు. అట్లాగే ఐఐటి మద్రాసుకి వెళ్ళి మిత్రులుంటే వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. దాదాపుగా ఒక 5-6 నెలల పాటు ఆయన గ్రంథస్థం చేయబడినటువంటి విషయాలన్నింటినీ బాగా సమగ్రంగా కూలంకషంగా పరిశీలించి ఒక డిజైన్ అంటూ వేసుకున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ వంతెన కనీసం ప్రజలు నడవడానికి ఉపయోగపడుతుంది, కొన్ని దశాబ్దాల పాటు నిలుస్తుంది, తాత్కాలికంగా అంటే కొన్ని సంవత్సరాలకే కాకుండా అని ఆయన ఒక డిజైన్ వేసుకున్నారు. మరి ఆ డిజైన్ పనిచేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది, ఈయన అంతకుముందు ఎప్పుడు చేసిన వ్యక్తి కాదు కదా. ఆయన సూరత్కల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లోబో అని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు చూపించారు, ఇలా మా ఊరు వాళ్ళందరూ అడుగుతున్నారండి, నాకేం అనుభవం లేదు కానీ వాళ్ళు నన్ను వదిలిపెట్టడం లేదు, ఇది మరి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని. ఆయన డిజైన్ అంతా చూసి, బాగానే ఉంది, మరి నువ్వెప్పుడు చేయలేదు కదా, కానీ ప్రయత్నించు తప్పులేదులే, ఇందులో అయితే నాకు ప్రమాదం ఏమీ కనిపించడం లేదు అని ఆ ప్రొఫెసర్ గారు చెప్పారు. అప్పుడు ఈయన వెనక్కి వచ్చాడు, వచ్చి ఆ ఊళ్ళో అడిగిన వాళ్ళందరికీ చెప్పాడు, అబ్బాయి నా దగ్గర డిజైన్ సిద్ధంగా ఉంది, మరి డబ్బులు కావాలి కట్టడానికి ఏం చేద్దాం అని అడిగారు. ఎంత అవుతుంది అంటే దాదాపుగా 1-2 లక్షల మధ్యలో అవుతుంది అని చెప్పాడు ఈయన 1989. సరే ఆ ప్రజలందరూ కలిసి వాళ్ళు విజ్ఞాపన పత్రాలు తీసుకుని ఆ దగ్గరలో ఉన్నటువంటి పీడబ్ల్యూడి దగ్గరికి, అలాగే జిల్లా పరిషత్ వాళ్ళ దగ్గరికి, ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి, అందరి దగ్గరికి వీళ్ళు అర్జీలు పట్టుకుని వెళ్ళారు. మాకు ఇలా ఈయన వంతెన కట్టి పెడతానంటున్నాడు, ఒక చిన్న వంతెన మనుషులు నడవడానికి ఉపయోగపడేది, మా జీవితాలు చాలా మెరుగుపడతాయి, కనీసం దీనికి కావాల్సినటువంటి 2 లక్షలు లేకపోతే 1.5 లక్షలు ఇవ్వండి అని వాళ్ళందరికీ వీళ్ళు అర్జీలు పెట్టారు. పెడితే వాళ్ళందరూ నవ్వారు, ఆ వర్క్షాప్ నడిపే ఆయన వంతెన కట్టడం ఏమిటి, వేలాడే వంతెన ఏమిటి, ఇలాంటిదన్నీ అయ్యే పనులు కాదు ఇవి, ఈ వేలాడే వంతెనలు ఏమిటంటే తాత్కాలికంగా నైలాన్ తాళ్లతోటి సైనికులు కట్టుకుంటూ ఉంటారు యుద్ధాల్లో ఎక్కడైనా దాటాల్సి వచ్చినప్పుడు, అంతేకాని మీకు పనికిరాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో అయ్యే పని కాదు, అందుకని మేము వీటికి డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు ఆ అంత మాత్రానికి వదిలిపెట్టలేదు, ఎందుకంటే కడతాను అని ముందుకొచ్చిన ఆయన, మీకు సహాయం చేస్తానని ముందుకొచ్చిన ఆయన ఉన్నాడు, డబ్బుల కోసం డబ్బులు లేవు గవర్నమెంట్ ఇవ్వట్లేదని వెనక్కి వెళితేలాగా. వాళ్ళందరూ అప్పుడు వాళ్ళల్లో వాళ్ళే తలా కొంచెం డబ్బులు వేసుకుని మరికొన్ని విరాళాలు సేకరించి గిరీష్ భరద్వాజ్ దగ్గరకు వచ్చి, ఏమండి మేము సిద్ధంగా ఉన్నాం మొదలు పెడదాం పని అన్నారు.
1989 మార్చి ఏప్రిల్ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా లేని రోజుల్లో అప్పట్లో పని మొదలుపెట్టారు. అది మొట్టమొదటిసారి గిరీష్ భరద్వాజ్ అనేటటువంటి ఈ మెకానికల్ ఇంజనీరు ఒక వేలాడే వంతెన కట్టడానికి ఆయనంతటా ఆయన ఒక డిజైన్ పెట్టుకుని ఈ ఊరి ప్రజల యొక్క సహకారంతో అక్కడ పనులకి శ్రీకారం చుట్టారు. ఈయన మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరి ఆడవాళ్ళందరూ ఈయనకి హారతలు ఇచ్చారట. అందరూ టిఫిన్సు భోజన పలహారాలు అన్ని మొదలు పెట్టారు. ఆ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో మేం చేస్తామండి పని, మాకు వేరే కూలి వాళ్ళు వద్దు అని వాళ్ళందరూ వచ్చారు. ఎలా కట్టాలి వంతెన? నదికి అటు ఇటు పెద్ద సిమెంటు స్తంభాలు లేవతీశారు. ఆ మధ్యలో వేలాడడానికి స్టీలు పెద్ద మోకు లాంటిది వేశారు. అలాగే నిలువుగా వేలాడడానికి స్టీలు వైర్లు పెట్టారు. కింద నడవడానికి చెక్క ముక్కలు పెట్టారు. ఇవన్నీ కావాలని ముందు చెప్పారు. వాళ్ళు అవన్నీ సేకరించి పెట్టారు. ఇంకప్పుడు పని మొదలుపెట్టారు. దాదాపుగా 3.5 నెలలో 4 నెలలో అసలు కంటి మీద కునుకు లేదు. మొదటిసారి ఈ పని చేస్తున్నాను, ఏమవుతుందో తెలియదు, వీళ్ళందరికీ నేను ఆశ ఇచ్చాను, వాళ్ళందరూ కూడా ఇంత శ్రమ పెడుతున్నారు అని ఆయన 3.5-4 నెలల పాటు నిద్రపోలేదట్టండి. ఏమవుతుందో ఏమిటో, ఎందుకంటే మొట్టమొదటిసారి చేయడం కదా. ఆయన వర్క్షాప్ను కూడా వేరే వాళ్ళకు వదిలేసి ఆ ప్రదేశంలోనే ఉండి ఆ బ్రిడ్జి నిర్మాణం అయ్యేటటువంటి పయస్విని నదీ తీరంలో ఆ వర్కర్స్తో పాటుగా ఆ గుడారలోనే ఉండి 4 నెలల పాటు దాన్ని ఈయన అనుకున్న పద్ధతి ప్రకారం నిర్మాణం కొనసాగించాడు. అవుతుంటే కొంతమంది పెద్దవాళ్ళు అడిగారట, ఏమండి ఇంత పెద్ద స్తంభాలు ఎందుకు కడుతున్నారు, చిన్న స్తంభాలు కట్టచ్చు కదా. సరే వాళ్ళకి ఆయన వివరించాడు, అలా కాదు ఇందువల్ల కడుతున్నాను, ఇలా స్టీల్ మోకుల్ లాంటివి కడుతున్నారు అవి తెగిపోవని మీకు హామీ ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం చెప్పాడు. కొన్ని రోజులకు మరికొంతమంది వచ్చి, ఏమండి మీరు చెక్కలేస్తున్నారు అవి ఊగిపోతాయి కదా, ఊగిపోతే మా పిల్లలు పడిపోతారని మరికొంతమంది అడిగారు. వాళ్ళందరికీ ఆయన సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన రుజువు చేసుకోవడానికి లేదు, ఇంతకుముందు చేశాను అని చెప్పడానికి, ఇదే మొట్టమొదటిసారి చేయడం. అలా చెప్పుకుంటూ వస్తుంటే కొన్ని రోజులకి ఆయనకి అనుమానం వచ్చిందట, ఏమిటి వీళ్ళు ఇది ప్రశ్నలు అడుగుతున్నారు, నిజంగా నేను చేస్తోంది కరెక్ట్ సరైన పనే అనా అని. ఒకరోజు అర్ధరాత్రి 2:30కి లేచి ఆయనకి నిద్ర పట్టక ఆయనకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాను డిజైన్ చేసిన ఆఫీస్కి వెళ్ళి మళ్ళా ఒకసారి పేపర్లన్నీ తీసుకుని లెక్కలన్నీ సరిచూసుకుని ఇది ఆగుతుందా, ఈ బరువు ఆగుతుందా, ఎంతమంది ప్రజలకు సరిపోతుంది, ఎంతసేపు ఉంటుంది, తుప్పు పట్టకుండా ఉంటుందా, ఇలాంటివన్నీ మళ్ళీ ఒకసారి నిర్ధారించుకుని పర్వాలేదు నేను చేస్తున్న పని మంచి పనే, నేను చేస్తున్న పనిలో ప్రమాదం లేదు అని నిర్ణయించుకుని ఆ నిర్మాణాన్ని కొనసాగించారటండి. ఏ పని కూడా సులువుగా అవ్వదు కదా, అందుకని ఆయన ఇవన్నీ రాసుకున్నారు తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో, ఇంత మానసికమైనటువంటి శ్రమ ఉండేది ఇది చేస్తున్నప్పుడు అని. మొత్తానికి 4 నెలలు అయింది. 4 నెలలు అయ్యాక వంతెన తయారైంది. ఆ ఊరు వాళ్ళందరికీ అద్భుతం, అదేదో పెద్ద తాజ్మహల్ని చూసినట్టు చూశారు. ఎందుకంటే ఒక పడవ మీద ఆధారపడి ఆ పడవ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మునుగుతుందో, వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలాంటిది నడవడానికి ఒక వంతెన లాంటిది కనపడేసరికి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఆవిష్కరణ రోజు వచ్చింది. ఆవిష్కరించడానికి ఎవరెక్కాలి ముందు వంతెన, అది ఉంటుందో ఊడుతుందో తెలియదు, ఏం ప్రమాదమో తెలియదు. ఈ కట్టినటువంటి గిరీష్ భరద్వాజ్ ఆయనే ఆ వంతెన మీద అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళి మధ్యలో నుంచుని, రండి మీకేం ప్రమాదం లేదు ఇది పనిచేస్తుంది అని అందరినీ ఆహ్వానించాక పొలోమంటూ ప్రజలందరూ కూడా వంతెన మీదకి వెళ్ళి దాన్ని ఆవిష్కరించారు. కొంతమంది కన్నీళ్లతోటి ఆయన పాదాలకు నమస్కారం చేశారట, బాబు నువ్వు మా మొత్తం మా జీవితాలను మార్చేస్తున్నావు, మా జీవితాలు కాదు మా తరాల జీవితాలు మార్చేస్తున్నావు, ఇప్పుడు మా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, మా పిల్లలు చదువుకోగలుగుతారు, మా ఆరోగ్యం పరిస్థితి బాగుపడుతుంది అని చెప్పారట. ఇంత చేస్తే ఆ బ్రిడ్జి వెడల్పు 87 మీటర్లు అండి. అది ఎంత వెడల్పు అనేది కాదు, ఆయన చేసినటువంటి పని మొట్టమొదటిసారిగా పూనుకుని ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజల యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి 1989 ఆగస్టులో గిరీష్ భరద్వాజ్ మొట్టమొదటిసారిగా ఆ వేలాడే వంతెనని ఆయన నిర్మించి చూపించారు. అది అద్భుతంగా ఉంది వాళ్ళకి, మొత్తం వాళ్ళ జీవితమే మారిపోయింది అక్కడి నుంచి. ఇంకా ఒకసారి మరి విజయం సాధించాక ఖాళీగా కూర్చోవడం కుదరదు కదా. ఈయనకి ఒకవైపు ఆయుష్ శిల్ప వర్క్షాప్ కొనసాగుతోంది, వర్క్షాప్లో ఆయన ఆదాయానికి కావాల్సింది, ఆయన కుటుంబానికి కావాల్సింది ఆ పనులు చేసుకుంటూనే ఉన్నారు. అవి చేసుకుంటూ ఇటువైపు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఈ వేలాడే వంతెన నిర్మాణంలో సహాయం చేయడం ఇలాంటి పనులన్నీ కొనసాగించారు. ఒక్కసారి ఇది తెలిసాక ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరు కూడా ఈయన్ని కూర్చొనివ్వలేదు, నుంచొనివ్వలేదు, మాకు కావాలి మాకు కావాలి అని వీళ్ళందరూ తీసుకెళ్లారు. అలాగే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు అడిగారని చెప్పుకున్నాం కదా, మొట్టమొదటిసారిగా ఈయన వంతెన నిర్మాణం చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే
దాదాపుగా ఈ అరంబూర్లో ఈ వంతెన, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారి ఆ నిసర్గధామ్ దగ్గర ఆయన వంతెన కూడా ఒకేసారి నిర్మాణం అయినట్లుంది. అక్కడ అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అందుకని ఆయన విడిగా సిమెంటు స్తంభాలు కాకుండా ఆ చెట్లకే ఈ ఉక్కు తీగలను వేలాడతీసి వేలాడే వంతెన తయారు చేశారు. సుమారుగా ఈ రెండు కూడా ఒకే సమయంలో నిర్మాణమైనవి, ఒకే సమయంలో ఉపయోగానికి వచ్చినాయి. ఈ స్ఫూర్తి ఆధారంగా ఈ రెండు వంతెనల నిర్మాణమైనటువంటి సంఘటనల్ని, సన్నివేశాలని తీసుకుని ఆ రోజుల్లో ఒక పూర్తి నిడివి గల కన్నడ సినిమా వచ్చిందండి. ఆ సినిమా పేరు స్వాతి. ఆ సినిమాలో ప్రధాన అంశం ఇలాగా మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో రెండు వంతెనల నిర్మాణం, దానికి సంబంధించినటువంటి వ్యక్తి, తద్వారా ఆ మనుషుల యొక్క జీవన చిత్రాలు మారిపోవడం, వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపడడం, ఇలాంటి వాటితోటి ఒక సినిమా కూడా వచ్చిందట. ఇంకా 1989 నుంచి మొదలుపెట్టి ఆయనంతటా ఆయన వెళ్ళి నేను ఇక్కడ కడతాను అడగడం కాదండి. ఈయన ఒక బ్రిడ్జి పూర్తి చేసి ఇంటికి రాగానే అక్కడ ఒక 15-20 మంది సిద్ధంగా ఉండేవాళ్ళట, ఏమండి మా ఊరు కూడా రండి, మా ఊర్లో కూడా మీరు వంతెన కట్టాలి అని. ఆ విధంగా ఆయన నిర్మించినటువంటి వంతెనల యొక్క వెడల్పు 20 మీటర్ల దగ్గర నుంచి 290 మీటర్ల వరకు కూడా ఉందండి. అంటే అంత చిన్న బ్రిడ్జిలు నిర్మించారు, అంత పెద్ద బ్రిడ్జిలు నిర్మించారు. కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్లే డబ్బులు సమకూర్చుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం కూడా కొంచెం గ్రాంట్లు ఇవ్వడం మొదలుపెట్టిందట. కాకపోతే మళ్ళా దీనిలో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక ఈయన మళ్ళా కొటేషన్స్ వేయడం, టెండర్లు తెచ్చుకోవడం ఇవన్నీ కష్టం అని చెప్పి ఈయన ఎవరైనా టెండర్లు వేసి ఉంటే వాళ్ళకి సబ్ కాంట్రాక్టింగ్ లాగా చేయడం, లేకపోతే ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రజల ప్రమేయంతో వీటిని నిర్మించడం, ఇప్పుడైనా అవసరమయ్యి వాళ్ళు మా దగ్గర డబ్బులు కూడా లేవండి ఇలాగా స్టీల్ కొనడానికి అంటే ఈయనే ఏదో కొన్నిసార్లు పాత షిప్పుల్లోకి వెళ్ళి ఆ షిప్పుల్లో వాడేసినటువంటి ఆ ఇనుప తీగలు, ఉక్కు తీగలు అలాంటి వాటిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా సహాయం చేసి ఇలాగా మొత్తానికి ఏమిటంటే అంకిత భావం. ఒకసారి వీళ్ళు అడిగారు వీళ్ళకి చేసి పెట్టాలి అన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఈయన కూడా సహాయం చేసి గిరీష్ భరద్వాజ్ తన సమయాన్ని ఎలాగో వెచ్చిస్తున్నారు. ఇలాగ సాంకేతిక సహాయము ఆయన సమయమే కాకుండా ఇలా అవసరమైనప్పుడు వేరే చోట నుంచి వాళ్ళకి ఈ మెటీరియల్ సహాయం కూడా చేస్తూ బ్రిడ్జులు పూర్తి చేస్తూ వచ్చారండి. 2011లో ఆయన 100వ బ్రిడ్జి కట్టారు. అదేమిటంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ అటండి ఆ రోజులో, ఆయన ఊరు దగ్గరలోనే ఈయన 100వ బ్రిడ్జి కట్టడం సంభవించింది, మండెకోలు అని ఆ ఊళ్ళోను. ఆ దగ్గర కూడా ఆ కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చి ఆయన నిర్మించినటువంటి 100వ బ్రిడ్జిని ఆవిష్కరించారట. ఇది 2011లో జరిగింది. అంటే 1980 నుంచి 2011 వరకు దాదాపుగా 22 సంవత్సరాల్లో ఆయన 100 వేలాడే వంతెనలు కట్టారు. మరి ఇప్పటికి 3 సంవత్సరాలంటే ఇంకో 15 సుమారుగా అయి ఉండాలి కదా, 115 వరకు కట్టుంటారు అనుకోవచ్చు. ఆయనకి మొన్న డిసెంబర్లో 2013 డిసెంబర్లో ఆయనకి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు ఉత్తమ సీనియర్ సిటిజన్ అవార్డు ఇచ్చారండి, మరొక 11 మందితో పాటుగాను. అదండి గిరీష్ భరద్వాజ్ గారు గత 25 సంవత్సరాలుగా చేస్తున్న వినూత్నమైన సామాజిక సేవ. ఇప్పుడు చెప్పండి ఇలాంటి వ్యక్తులు ఎంతమంది కనిపిస్తూ ఉంటారు మనకి. అలాగని ఆయన వర్క్షాప్ నిర్లక్ష్యం చేయలేదు. ఆయుష్ శిల్ప అనే వర్క్షాప్లో దాదాపుగా 70-80 మంది పనిచేస్తూ ఉంటే వాళ్ళకి పిఎఫ్ గ్రాట్యుటీ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడటండి. ఆయన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పారు, చిన్నప్పుడు మా నాన్నగారు ఆ మాట అని ఉండకపోతే నేను ఉద్యోగంలోకి వెళ్ళి ఉంటే నా కళలన్నీ భగ్నమై ఉండేవి, నేను ఏదో పెద్ద మేనేజర్ అవ్వాలనుకున్నాను, అయ్యేవాడో లేదో తెలీదు. ఇప్పుడు నా వర్క్షాప్ నడుపుకుంటూ 80 మందికి నేను జీవనభృతిని కలిపిస్తూ ఇటువైపు 100కి పైగా ఈ బ్రిడ్జిల్ని కట్టి ప్రజలందరికీ సేవ చేయడం, వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం, వాళ్ళ కన్నీళ్లతో నా కాళ్ళకి నమస్కారం చేయడం ఇవి చూస్తుంటే నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అని ఆయన చెప్పారు. అదండి గిరీష్ భరద్వాజ్ గారి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం, ఆయన చేస్తున్నటువంటి ప్రజాసేవ, సామాజిక సేవ. ఇంకోటి ఏమిటంటే ఈయన ఇలా చేస్తున్నారని తెలిసి ఐఐటీలో చదివే విధులు 3-4 సంవత్సరాల క్రిందట ఆయన కలుసుకోవడానికి వెళ్ళారట. వెళ్ళి, ఏమండి మీరు అద్భుతమైన పనులు చేస్తున్నారు, మాలాగా బాగా చదువుకున్న వాళ్ళకు కూడా రానటువంటి ఆలోచనలతోటి మీరు ఈ పల్లె ప్రజల జీవితాలను ఎంతో మెరుగుపరుస్తున్నారు అని ఆయన అభినందించడానికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తున్నటువంటి బ్రిడ్జిల డిజైన్ చూపించి వాళ్ళకి ఇది కరెక్టేనా, ఇది నిజమే, ఇది ఇలా చేస్తే బాగానే ఉంది కదా, దీని ఏమైనా మెరుగుపరచవచ్చా అని అడిగట. వాళ్ళు ఆశ్చర్యపడ్డ, ఏమండి మీరు 100 బ్రిడ్జీలు కట్టారు ఇంతవరకును, ఇంకా ఇంత వినయంతో మమ్మల్ని అడుగుతున్నారు మీరు, ఇదే మీలోని నిరాడంబరతకి నిదర్శనం అని
వాళ్ళు పొగిడారట. తర్వాత వాళ్ళు పేపర్లో కూడా రాసుకున్నారు, ఇలా మేము వెళితే అంత అనుభవం ఉన్న ఆయన కూడా మా దగ్గర ఇప్పటికే సలహాలు తీసుకోవడానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు అని. ఒక ఇంగ్లీషు కవి లాంగ్ ఫెల్లో అని ఆయన ఒక పోయం రాశారండి. ఆ పోయంలో ఆయన అంటారు, గొప్పవాళ్ల జీవితాలు ఎప్పుడూ కూడా కరిగిపోయినట్టు ఉంటాయి, కానీ కాలం అనేటటువంటి ఇసుక దారిలో వాళ్ళ పాదముద్రలు ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి అని. మనుషుల జీవితాలు కరిగిపోయినా వాళ్ళు వేసినటువంటి పాదముద్రలు ఈ కాలం అనే ఇసుక దారిలో శాశ్వతంగా నిలిచిపోతాయని లాంగ్ ఫెల్లో అన్న ఆయన ఒక పోయం రాశారు. ఆ వాక్యం ఇదిగో ఇప్పుడు మాట్లాడుకున్న గిరీష్ భరద్వాజ్ గారు లాంటి వారికి సరిగ్గా సరిపోతుందండి. అదండి ఈ వారం స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గిరీష్ భరద్వాజ్. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 34వ సంచికలో తరువాతి అంశం ఈ వారం గొల్లపూడి కాలం. దీని పేరు రాజనర్తకి పరిష్వంగం. కొంచెం కొత్తగా ఉంది కదా. ఒక వాడుక ఉందండి, ఒక వాడుక మాట, సామెతాని కాదు కానీ తెలుగులో ఒక వాడుక ఉంది. ఏమిటంటే నపుంసకుడికి రాజనర్తకి పరిష్వంగం అని. ఏదైనా అవసరం లేని వాళ్ళకి చాలా పెద్ద బహుమతిని ఇస్తే దాన్ని నపుంసకుడికి రాజనర్తకి పరిష్వంగం అంటారు. ఆ మాటలకు అర్థం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఉదాహరణకి ఏదో బాగా ఆకలితో నకనకలాడే బిచ్చగాడికి పెద్ద బెంజి కారు తాళాలు ఇచ్చి ఈ కారు అమ్ముకోకూడదబ్బా ఈ కారు నీదే అన్నారనుకోండి, ఎలా ఉంటుంది అతనికి? అలాంటి వాటిని నపుంసకుడికి రాజనర్తక పరిష్వంగం అనే పోలికతో పోలుస్తారు. 4 సంవత్సరాల క్రిందట ఒక సంఘటన జరిగిందండి. మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మాంట్ బ్లా పెన్నుల కంపెనీ, తెలుసు కదా మీకు చాలా ఖరీదైనటువంటి పెన్ను, ఆ కంపెనీ వాళ్ళు దాదాపుగా $30,000 ఎంతోనండి, $25,000 అంత ఖరీదు చేసేటువంటి ఒక పెన్నుని వాళ్ళు మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. దాన్ని విశ్లేషిస్తూ మారుతిరావు గారు రాసినటువంటి కాలం. అంటే మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన రాసిన పేపర్కు రెండు వైపులు అటు ఇటు రాసేవాళ్ళు, చాలా పొదుపుగా ఉండేవాడు. అలాంటి మహాత్ముడి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నివాళి అర్పిస్తూ $25,000 పెన్ను తయారు చేశారు అన్నదాన్ని విశ్లేషిస్తూ మారుతీరావు గారు రాజనర్తక పరిష్వంగం అనేటటువంటి కాలం రాశారు. ఈ ఒక్క సంఘటన అంటే ఏమిటి, మాంట్ బ్లా కంపెనీ వాళ్ళు మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అత్యధిక ఖరీదైనటువంటి పెన్నుని విడుదల చేయడం అన్న ఒక్క సంఘటన తప్ప ఈ కాలంలో మారుతీరావు గారు రాసిన మిగతా విషయాలన్నీ కూడా అన్ని కాలాలకి సరిపోతాయి. ఈ కాలం విందాం. రాజనర్తకి పరిష్వంగం. నాకు చాలా ఇష్టమైన జోక్ ఒకటి ఉంది. నిజానికి ఇది అబ్బూరు రామకృష్ణారావు గారు తమ ఉపన్యాసాల్లో ఆ రోజుల్లో తరచూ చెప్పేవారు. వెనకటికి ఒక ఆయన అనాసరణాలని సహాయం చేయమని ఉత్తరం రాసేట. ఉత్తరం చూసుకున్న పెద్ద మనిషి బాగా ఆలోచించి ఇద్దరు అనాథాలు పంపించాట. అహింసకి శాంతికి ప్రతీకగా నిలిచిన మహాత్మా గాంధీ పుట్టినరోజునాడు అన్నార్తులకు రుచికరమైన చికెన్ బిర్యానీ పంచితే ఎలా ఉంటుంది? దక్షిణాఫ్రికా నుంచే స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్ముడు ఇండియా వచ్చాక మిల్లుబట్టలను విరనడమంటూ మీ చేత్తో ఉడికిన ఒక్క నూలుబట్ట మీ ఒంటిని కాపాడితేది ఐశ్వర్యం అన్నాడు. మహాత్ముడు ఎప్పుడూ మేకపాలు తాగేవాడు, అతి నిరాడంబరమైన జీవితం సాగించేవాడు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినా మేకలు వెతకాలి, లేదా వాడిని భద్రంగా ఆయనతో తీసుకెళ్ళాలి. సరోజినీ నాయుడు జోక్ ఒకటి ఆ రోజుల్లో చాలా ప్రచారంలో ఉండేది, ఇఫ్ ఓన్లీ బాపో నోస్ హౌ మచ్ ఇట్ కాస్ట్ బిర్లా టు కీప్ హిమ్ పూర్ అని. రిచర్డ్ అటన్బరో తన గాంధీ చిత్రంలో ఆ జోకును వాడే రోజుట. మహాత్ముడు సరళమైన జీవనానికి అతి పొదుపైన అలవాట్లకి ప్రతీక. ఆయన కాగితానికి పొదుపుగా రెండు పక్కల రాసేవారు. వీలైనంత వరకు పనికొచ్చే ఏ వస్తువునైనా తిరిగి ఉపయోగించే పద్ధతిని అవలంబించేవారు. భారతదేశంలో ప్రతి భారతీయుడి వ్యక్తిగతమైన హక్కును సమర్థించడానికి 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు బాపు. దండీయాత్ర ప్రపంచాన్ని నివ్వెరిపోయే చూసేటట్టు చేసింది. ఏమి ఈ క్రాంతిదర్శి ఉద్యమశీలం! రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వేళ్లతో ఉణికింది. అప్పటి వైస్రాయ్ వేషాన్ని నాకు ప్రియమైన నటుడు సార్ జాన్ గిల్గుడ్ గాంధీ సినిమాలో నటించారు. బ్రిటిష్ నాయకులకు ఉప్పు తయారు చేయడంలో సందేశం అర్థం కాలేదు. అంతకు మించి ఆ ప్రయత్నాన్ని ఆపాలా వద్దానది బొత్తిగా వంటపట్టలేదు. కత్తి పట్టుకున్న వాడిని ఎదిరించవచ్చు, తుపాకీ పట్టుకున్న వాడి మీద కాల్పులు జరపచ్చు, కానీ సముద్ర తీరంలో నిలబడి చెంబుడు నీళ్లతో ఉప్పు తయారు చేయబోయే ఓ 60 ఏళ్ల ముసలావిడిని ఏం చేయాలి? బ్రిటిష్ అధికారులకు అర్థం కాలేదు, తెల్లబోయారు. అయితే
దేశం నాలుగు చెరువుల ఉవ్వెత్తున లేచిన ప్రజా సందోహం చరిత్ర, ఆనాడి భారతీయుల రక్తనాళ్ళలో ప్రవహించిన విద్యుత్తు ఈ తరానికి తెలియదు. గాంధీ చిత్రంలో రవిశంకర్ తన సితారతో ఎంతో కొంత స్తుతి చేశారు. అది కేవలం ఆనాటి ఉత్తుంగ ఆవేశ తరంగానికి నమూనా. ఇంత చెప్పాక మహాత్ముని జ్ఞాపకార్థం చేసే కృషి ఎలాంటిదే ఉండాలి. మొన్న ప్రపంచ ప్రఖ్యాతి సంపాదించిన మాంట్ బ్లాంక్ కంపెనీ ఒక నివాళిని సమర్పించింది మహాత్ముడికి. ఎలాగా? ఆనాడు కేవలం 14 లక్షల ఖరీదు చేసే కళాన్ని విడుదల చేసింది. గాంధీ ప్రతిరోజు తన రాట్నం మీద ఒడికే సన్నటి కద్దలధారంలాగా ఆ కలం చుట్టూ బంగారు తీగని చుట్టారట. రోడియంతో తయారైన ఈ కలం పాళీ మీద గాంధీజీ చేతికర్ర పట్టుకున్న ఆకారాన్ని ముద్రించారట. గాంధీజీ దండియాత్రలో 241 మైళ్ళు నడిచారు. మాంట్ బ్లాంక్ కంపెనీ సరిగ్గా 241 కళాలను తయారు చేసిందట. ఈ కళాన్ని మహాత్ముని మనవడు తుషార్ గాంధీ విడుదల చేశారు. ఇది కొనుక్కునే డబ్బు లేదా, 170,000 ఖరీదైన ఇంకుపెను, 150,000 ఖరీదైన బాల్ పాయింట్ కళాన్ని కొనుక్కోవచ్చు. అందుకు స్తోమత లేకపోతే ఈ పనులను చూసి ఆనందించవచ్చు. ఆ రోజుల్లో మదర్ థెరిసాకి అప్పుడు అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఓ ఖరీదైన కారును బహుకరిస్తూ ఈ కారును ముక్కలు చేసి ఆమె పేదలకు పంపినా ఆశ్చర్యం లేదన్నారట. సరిగ్గా ఆ పని చేసింది మదర్. నాకు ఇప్పటికీ ఆలోచనకు అందని విషయం ఒకటి ఉంది. ఈ 14 లక్షల పెన్నును మహాత్ముడు చూస్తే వేరే గోల్డ్సే అవసరం ఉండదేమోనని. అయినా ఈ పెన్నును చెరిచి ఆయన కొన్ని వేల తకిలీలు తెప్పిస్తాడా, కొన్ని వేల ఏకుళ్ళు కొనిపిస్తాడా, రాట్నాలు చేయిస్తాడా అని. ఖరీదైన కంపెనీ అంతకంటే విలువైన ఏ దేశ పెదకు నివాళులెప్పించడం చాలా హర్షణ తగ్గ విషయం, సందేహం లేదు. కానీ నాకు అనిపిస్తుంది మాంట్ బ్లాంక్ కంపెనీ 241 మైళ్ళు నడిచిన మహాత్ముని నివాళిగా 241 స్థలాల్లో అన్నార్తులకు దానం చేసిన, 241 జీవితాలను ఉద్ధరించే విరాళాలు ఇచ్చిన, 241 మందికి ఉచితంగా కరాలు పంచిన, 241 పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన, 241 కరాలతో మహాత్ముని వైభవాన్ని తెలియజెప్పే వ్యాస పోటీ నిర్వహించిన ఇంతకంటే ఘనంగా ఉండేదేమో. చాలా సంవత్సరాల క్రితం నాకు కాలు చెయ్యి విరిగి మద్రాసులో ఆసుపత్రిలో ఉన్నాను. స్పెషల్ వార్డు కిటికీలోంచి వసంతంలో పూచిన మామిడి చూళ్ళు పువ్వులు కనిపించేవి. ఏమీ తోచక పాటలు రాశాను. వాటి పేరు ఆసుపత్రి పాటలు. మిత్రులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వాటిని ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు. అందులో 2 వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ఆసుపత్రిలో వసంతం నపుంసకుడికి రాజనర్తకి పరిష్వంగం లాంటిది. మహాత్ముని జన్మదినాన మాంట్ బ్లాంక్ 14 లక్షల కలము నాకు అలాగే అనిపిస్తుంది. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక, వెబ్ మాసపత్రిక, అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెలా ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 34వ సంచికని ఇంతటితో ముగిద్దామండి.